Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జంపింగ్లపై జగన్ సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. వైనాట్ 175 అని చివరికి 11 స్థానాలకే పతనమైంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన నేతలతో గత కొద్ది రోజులుగా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తనను కలిసిన కొంతమంది నేతలతో వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారని టాక్ నడుస్తోంది. పార్టీలో ఉండేవారు ఉంటారు, పోయేవారు పోతారని చెప్పినట్లు తెలిసింది. మొదట్లో వైసీపీనే మొదలుపెట్టినప్పుడు తాను తన తల్లితో మొదలైన పార్టీని ఇక్కడ వరకు తీసుకొచ్చామని జగన్ పార్టీ నేతలతో చెప్పారని తెలుస్తోంది. ఇప్పుడు ఎవరైనా పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్ళినా తనకొచ్చే ఇబ్బంది ఏమీ లేదని, మళ్ళీ పార్టీని మొదటి నుంచి పునర్నిర్మిస్తానని చెప్పినట్లు తెలిసింది. విలువలు, విశ్వసనీయత, నైతికత ఉన్నవారు పార్టీలో ఉంటారని, ఇవి లేని వారు వేరే పార్టీల్లోకి పోతారని జగన్ వ్యాఖ్యానించారట. వెళ్ళిపోవాలనుకునే వారిని ఎంతకాలం ఆపగలం, అది వారిష్టమని జగన్ తనను కలిసిన నేతలతో చెప్పారని సమాచారం. ముఖ్యంగా శాసన మండలిలో వైసీపీకి ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్సీలు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ తనను కలిసిన పార్టీ నేతలతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఎన్నికలలో గెలవడానికి చాలా హామీలు ఇచ్చారని, వాటిని ఆయన ఎలా అమలు చేస్తారో చూద్దామని జగన్ అన్నట్లు సమాచారం. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రతి నెల ఇస్తానన్న ఆర్థిక సాయం ఎంతవరకు చేయగలరో చూద్దామన్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇద్దామని, హామీలను అమలు చేయకపోతే ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుందని జగన్ అన్నట్టు తెలిసింది. మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని, అప్పటి వరకు నేతలు ఓపికగా ఎదురు చూడాలని జగన్ చెప్పినట్టు సమాచారం. గతంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి పోయారని, వారిలో ఎంతమంది ఇప్పుడు అధికారంలో ఉన్నారని జగన్ అన్నట్టు తెలిసింది. ఇలా అటు ఇటు పార్టీలు మారేవారు ఎటూ కాకుండా పోతారు, ఎవరిష్టం వారిదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. మండలిలో వైసీపీకి బలం ఉంది కాబట్టి కొంతమంది ఎమ్మెల్సీలకు తమ పార్టీలో చేరాలని, టీడీపీ నేతల నుంచి ఫోన్లు వచ్చి ఉంటాయని జగన్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఈ క్రమంలో కొందరు టీడీపీలోకి వెళ్ళొచ్చని, అయితే విలువలు, నైతికత ఉన్నవారే రాజకీయాలలో మనగలరని ఆయన చెప్పినట్లు సమాచారం.